నమస్కారం నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అద్భుత విన్యాసాన్ని మనందరం చూశాం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చేయలేక చతికిలబడి ఈ మూసీని ముంగటేసుకున్నట్టు కనబడతా ఉంది ప్రమాణ స్వీకారం చేసిన రోజే కొన్ని హామీలు అమలు చేస్తామని వంద రోజుల్లో కొన్ని హామీలు అమలు చేస్తామని ఇచ్చిన హామీలేమో మూలకు పడ్డాయి అటుకెక్కినాయి ఈరోజు మూసీని ముంగటేసుకొని ప్రజల దృష్టి మరల్చి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు సీఎం పదవి యొక్క స్థాయిని దిగదార్చే విధంగా నీతి మాలిన పద్ధతుల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు అంటే చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటున్నారు ఈయన మాటలు చూస్తుంటే ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తే పిల్లలు కూడా నవ్వుకునే పరిస్థితి వచ్చింది ఆ పదవి యొక్క ఔన్నత్యాన్ని గౌరవాన్ని తగ్గించే విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రవర్తన ఉంది హైదరాబాదుకు మూడు దిక్కుల సముద్రాలు ఉన్నాయని మాట్లాడతాడు నిజంగా మరి హైదరాబాద్కు మూడు దిక్కుల సముద్రాలు ఉంటే వాటినే టూరిజం కేంద్రాలుగా మార్చొచ్చు కదా బాక్రానంగల్ ప్రాజెక్టు కూడా తెలంగాణలో ఉంది అంటాడు ఈ పుణ్యాత్ముడు పిల్లలు స్కూల్లో ఏం చదువుకుంటారు నువ్వేం మాట్లాడుతున్నావు అదేవిధంగా నగరం మధ్య నుంచి నది పోతున్నది ఒక్క హైదరాబాద్లోనే ఉంది అంటాడు గంగా గోదావరి కృష్ణ అనేక నదులు ఈ దేశంలోని నగరాల మధ్య గుండా ప్రవహిస్తూ ఉంటాయి మరి ఆ మాత్రం కూడా ముఖ్యమంత్రికి అవగాహన లేదా లేదు ఆ స్క్రిప్ట్ రైటర్లన్నా సరిగా లేకపోతే వాళ్ళనన్నా మార్చుకోవాలి నేను ముఖ్యమంత్రి గారికి ఏ నగరం గుండా ఏ పోతుందో కావాలంటే లిస్ట్ పంపుతా చదువుకోండి ఇంకోసారి వాటి గురించి మాట్లాడొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారికి హితో పలుతా ఉన్నాం ఇంకో మాట అంటాడు ఆయన ప్రధాన ప్రతిపక్షానికి ఒక్క సీటు రాని సందర్భం ఒక్క బీఆర్ఎస్కు ఒక్క తెలంగాణలోనే ఉందట నీ కాంగ్రెస్ పార్టీకి గుజరాత్లో ఒక్క సీటు రాలేదు కదా నీ అదే అక్కడ గుజరాత్లో కూడా కాంగ్రెసే ప్రధాన ప్రతిపక్షం మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెసే ప్రధాన ప్రతిపక్షం అక్కడ కూడా ఒక్క సీట్ రాలేదు కదా గురువింద గింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడేటప్పుడు ఏమన్నా కొద్దిగా హోంవర్క్ ఉంటుందా ఆలోచిస్తావా ఇక ముఖ్యమంత్రిని కదా నేను ఎటువంటి ఏది మాట్లాడినా జలుతుంది ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్ముతారు అని మాట్లాడుతున్నావా అదేవిధంగా మీరు చూస్తే మూసీ నదికి కూడా నేను ఒక కొత్త నిర్వచనం చెప్పాడు నవ్వుకుంటున్నారు ఇలా మోజెస్ అని జీసస్ అని సో ఆ నిర్వచనాలు చెప్పడం సమతా విగ్రహం గురించి నిన్న ఆయన పిఆర్ఓనే వచ్చి నాది తప్పైంది అని చెప్పిండు ఆయన ఆయన సవరించుకోలే చెక్ చేస్తే అది ఎల్ వాళ్ళు డిజైన్ చేసిండట ఇదే మ్యాన్ హ్యాట్ చేసింది అనే విధంగా ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడడం మల్లన్న సాగర్లో ఒక్క ఇల్లన్న కట్టిన రాని మాట్లాడతాడు ఒక్కటి కాదు నాలుగు వేల ఇల్లు కట్టినాం ఒక్క ఇల్లు కట్టే చూపిస్తారా అన్నాడు నిన్న మీరు మీదే కదా సాక్ష్యము ఒక్క ఇల్లు కూడా కట్టలేదు అన్నాడు నాలుగు వేల ఇల్లు కట్టాం అదేవిధంగా అట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాల్లో అంటే ఆయన నిన్నటి ప్రెస్ మీట్ చూస్తే ఫైనల్గా తిమ్మిని బమ్మిని చేయబోయి బోర్లో పడ్డాడు ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆయన 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 గౌరవాన్ని తగ్గించుకున్నాడు ఆ ముఖ్యమంత్రి యొక్క కుర్చీ గౌరవాన్ని తగ్గించుకున్నాడు ఇప్పుడు స్క్రిప్ట్ రైటర్లు రాస్తే రాస్తారు వాళ్ళు తెలియకపోతే నీకన్నా తెలిసి ఉండాలి కదా నువ్వన్నా జాగ్రత్త పడాలి కదా ఇవాళ ఎట్లుండే నిన్న ఆయన ప్రెస్ మీటు అబద్ధమే ఆశ్చర్యపడే విధంగా నేను రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీటు మనం చూసాం ఆ రకంగా ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ ఏమని బిల్డప్ ఇచ్చారు మీరే చూసినారు అందరూ ఇది అత్యంత కీలకమైనటువంటి ప్రెస్ మీట్ అని ఈ దేశ రాష్ట్ర రా ఏమన్నారు ఎకానమీని ఆర్థిక వ్యవస్థను నిర్దేశించబోయేటువంటి విషయాన్ని పెడతారు అంటే నిజంగానే ఏం చెప్తారబ్బా అని చాలా ఆసక్తిగా చూసిండ్రు అన్ని అబద్ధాలు డొల్ల ఏముంది అది ఫైనల్గా మనం చూస్తే ఏమున్నది తన రియల్ ఎస్టేట్ డ్రీమ్ ప్రాజెక్టును గ్రాఫిక్ హంగులతో హెచ్డి ఫోర్ రిజల్యూషన్లో అట్టాహాసంగా చూపించే ప్రయత్నం చేసిండు అంతా రియల్ ఎస్టేటే కదా అందులో చూపించింది ఏమైనా ఫైనల్గా వీడియో చూస్తే విదేశీ కంపెనీలు తయారు చేసినటువంటి వీడియోను అన్ని కలిపి ఒక దగ్గర చూపించచ్చు అదేంటి ఏఐ టెక్నాలజీ వాడినట్టుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి మన వివిధ దేశాల్లో న్యూయార్క్ స్క్వేర్లో ఉన్నటువంటి జిలువులు కానీ వెలుగులు కానీ సిడ్నీలోని ఒపేరా హౌస్ పక్కన ఉండేటువంటి హైరేస్ బిల్డింగ్లు కానీ లండన్ స్థేమ్ బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి బ్రిడ్జ్లను అన్నీ కలిపి ఒక దగ్గర వేసి దంచి నూరి ఏ టెక్నాలజీలో చూపించినట్టుగా అవ్వబడి అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఆయనే చెప్తున్నాడు సుందరీకరణ అనే పదమే లేదని సుందరీకరణ అనేది నేను అననే లేదని మాట్లాడుతున్నాడు నది పునర్జీవం అంటే ఏంటిది సజీవంగా గలగలా పారేటువంటి విధంగా నదిని తయారు చేయడం నదిని పునర్జీవం చేయడము సుందరీకరణ అంటే ఏంటి హైటెక్లు హైరైజ్ బిల్డింగులు అద్దాల మేడలు షాపింగ్ కాంప్లెక్స్లు ఇది సుందరీకరణ కింద వస్తుంది కానీ నిన్నటి వీడియోలో ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి వీడియోలో చూస్తే ఏం కనబడ్డాయి అద్దాల బిల్డింగులు హైటెక్లు సుందరీకరణ ఉండవని చెప్తూనే ఎన్నెన్నో అందాలను ఆ వీడియోలో చూపించారు మరి ఏం చూపించారు వీడియోలో ఆయన మాటల్లోనేమో సుందరీకరణ లేదు అన్నాడు కానీ వీడియో నిండా అంతా సుందరీకరణ హైటెక్ బిల్డింగ్లే కనబడ్డాయి అంటే ముఖ్యమంత్రి గారి మాట కరెక్టా ఆ కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీలు ఆ కన్సార్షన్ చూపించిన వీడియో కరెక్టా మీ ప్రజెంటేషన్లోనే రివర్ రీజెనవేషన్ అండ్ రివర్ ఫ్రంట్ అని ఉన్నది రివర్ రిజోనవేషన్ అంటే నది యొక్క పునర్జీవనం రివర్ ఫ్రంట్ అంటే ఏంటిది దాని వెనుక ఉన్న స్టంట్ ఏంటి అని నేను అడుగుతున్నా రివర్ ఫ్రంట్ అంటే ఏంటిది సరే మనకు తెలియకపోతే గూగుల్ కొట్టి అదే చెప్తుంది కదా రివర్ ఫ్రంట్ ఏంటో గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్ కూడా చెప్తుంది ఏం చెప్తుంది ద రివర్ ఫ్రంట్ ఈజ్ అన్ ఏరియా ఆఫ్ ల్యాండ్ నెక్స్ట్ టు ఏ రివర్ విత్ బిల్డింగ్స్ సచ్ యాజ్ హౌజెస్ షాప్స్ ఆర్ రెస్టారెంట్స్ ఎట్సెట్రా నీ ప్రజెంటేషన్లోనే ఇలా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లోనే రివర్ రీజనవేషన్ అండ్ రివర్ ఫ్రంట్ అని ఉంది మరి నువ్వే చెప్తావు రివర్ ఫ్రంట్ లేదు సుందరీకరణ లేదని నువ్వే చెప్తావు నీ ప్రజెంటేషన్లోనే రివర్ ఫ్రంట్ అని చాలా స్పష్టంగా రాయడం జరిగింది ఆ వీడియోలో చాలా స్పష్టంగా చూపించే ప్రయత్నం చేసింది నిజంగా నది పునర్జీవనమే మీ లక్ష్యమైతే మీ ప్రయత్నం ఎక్కడ మొదలు కావాలి నదీ జలాలను శుభ్రపరిచే దగ్గర మొదలు కావాలి ఈ ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో చేసింది గౌరవనీయులు కేసీఆర్ గారు మూసీ నదిని శుద్ధి చేయాలి అని చెప్పి ఆ రోజుల్లోనే మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతోని ముప్పై ఒక్క ఎస్టీపీలను కేసీఆర్ గారు మంజూరు చేశారు దాదాపు చాలా పనులు కూడా పూర్తి కావడం జరిగింది అది రివర్ రిజర్వేషన్ నువ్వు గా పని చేయి అది చేయడమే కాకుండా కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా కొండపోచమ్మ సాగర్ నుంచి పదకొండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పదకొండు వందల కోట్లతోని ముత్తంగి జంక్షన్ దగ్గరగా ఆ గోదావరి నీళ్లు వదిలితే అది ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ద్వారా మూసీలోకి గోదావరి జలాలు తెచ్చి ఆ మూసీని శుద్ధి చేయాలని కేసీఆర్ గారు సంకల్పించారు వ్యాప్కో సంస్థ ద్వారా డిపిఆర్ కూడా రెడీ అయింది పదకొండు వందల కోట్లతోని గోదావరి నదీ జలాలను మూసీ నదిలోకి దేవడానికి వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపిఆర్ కూడా ఇచ్చింది కేసీఆర్ గారి హయాంలోనే ఆఫ్కోర్స్ ఇప్పుడు నువ్వు దాన్ని మార్చి మల్లన్న సాగర్కేలు పెట్టి నాలుగు వేల కోట్లు ఖర్చు పెడదాం కాంట్రాక్టర్లకు మేలు చేసే విధంగా నువ్వు ఆలోచన చేస్తున్నావు మూసీకి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు మూసీ పునరుద్ధరణ బీఆర్ఎస్ ఎప్పుడో ప్రారంభించింది పునరుద్ధరణలో భాగంగానే మూడు వేల ఎనిమిది వందల కోట్లతో ముప్పై ఒక్క ఎస్టీపీలను నిర్మించింది పదకొండు వందల కోట్లతో గోదావరి జలాలను మూసీలోకి తెచ్చి మూసీలో గలగల గోదావరి నీళ్లను ప్రవహించాలని ఇలా బీఆర్ఎస్ ప్రతిపాదించింది దానికోసం అడుగులు ముందుకు వేసింది నువ్వు ఆ పని చేయి మాకు అభ్యంతరం లేదు కానీ నువ్వు దాని ఏం చేస్తున్నావు అసలు పని వదిలిపెట్టి నువ్వు పేదల ఇల్లు కూలగొడతావు అటు యాభై మీటర్లు ఇటు యాభై మీటర్లు బఫర్ జోన్లో కూడా ఇండ్లు గులగొడతా బుల్డోజర్ రాజ్యాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం దానికి మేము వ్యతిరేకం ఇవాళ నదిలోకి నీళ్లు వచ్చి చేరే క్యాచ్మెంట్ ఏరియాలను రిస్టోర్ చేసే పని మొదలు ప్రారంభం కావాలి పారిశ్రామిక వ్యర్థాలు నదిలోకి రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఇవాళ ఏమైంది మూసి అంటే మనకి ఏం జరుగుతుంది ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే మన బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా కుత్బుల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా సనత్నగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఐడిఏ బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా ఇవన్నీ ఇండస్ట్రియల్ వ్యర్థాలు కూడా ఎక్కడికి పార్కుంటూ పార్కుంటూ హుస్సేన్ సాగర్కు రావడం హుస్సేన్ సాగర్ కింద పోయి ఆ నల్లకుంట దగ్గర మూసీ కాలువలో కలుస్తూ ఉన్నది అంటే నిజంగా మూసీ సుందరీకరణ జర మూసీ పునర్జీవన జరగాలంటే మూసీని శుద్ధి చేయాలంటే ముందు మూసీలోకి మురికి నీరు రాకుండా ఎక్కడికక్కడ ఎస్టీపీలు ఈటీపీలు కట్టాల్సిన అవసరం ఉంది నువ్వు ప్రారంభించాల్సిన పని అక్కడ కానీ నువ్వు ఇల్లు గులగొట్టే పని మొదలు చేస్తున్నావు నువ్వు రియల్ ఎస్టేట్ పని చేసే ప్రయత్నం చేస్తున్నావు మల్లయ్య ఇల్లు కూలగొట్టి మాల్ కట్టే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు మల్లయ్య ఇల్లు కూలగొట్టడం కాదు కావాల్సింది మూసీలోకి ఎక్కడెక్కడి నుంచి అయితే వ్యర్థాలు వస్తున్నాయో ఇండస్ట్రియల్ ఎఫ్లియన్స్ వస్తున్నాయో మురికి నీరు వస్తున్నదో దానిని అరికట్టే పని చేయి దాన్ని అందరూ స్వాగతిస్తారు అందరు కూడా దాన్ని సహకరిస్తారు పేరు అది చెప్తున్నావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం ముసుగు అది ముసుగేమో సుందరి మూసీని శుద్ధి చేస్తాను కానీ నువ్వు చేయబోయేదేమో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇది ప్రజలకు అర్థమవుతా ఉంది నువ్వు ఆ పని చేయను యాక్చువల్గా మేము ఏం చేసినాం ఆ రోజు ఏదైతే ఫార్మాసిటీని ప్రతిపాదించినామో ఢిల్లీలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్కు వెళ్ళినప్పుడు ఫార్మాసిటీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ పోయినప్పుడు అదే చెప్పాం మూసీలోకి ఈ ఎఫ్లియంట్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఐడిఏ బొల్లారం కానీ జీడిమెట్ల కానీ సనత్నగర్ కానీ కుత్బుల్లాపూర్ కానీ కుకట్పల్లి కానీ బాలానగర్ కానీ వీ ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా మేము ఫార్మాసిటీకి పంపించి అక్కడ జీరో ఎఫ్లియంట్ ఎలాంటి ఒక్క చుక్క నీరు కూడా బయటకు రాకుండా ఆధునిక టెక్నాలజీతో అక్కడ మేము నిర్మిస్తామన్నాం ఈ ఇండస్ట్రీ అంతా అక్కడ షిఫ్ట్ అయితే ఏమవుతుంది మూసీలోకి ఇండస్ట్రియల్ ఎఫ్లియన్స్ రాకుండా జరిగే అవకాశం ఉంటుంది కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు కేసీఆర్ గారు ఫార్మాసిటీ కోసం సేకరించినటువంటి పదమూడు వేల ఎకరాల భూమిని ఫోర్త్ సిటీ పేరు మీద మళ్ళీ అక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేసినావు వాస్తవానికి మూసి నిజంగా శుద్ధి కావాలంటే ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఫార్మాసిటీకి పోవాలి ఆ ఫార్మాసిటీలో హయ్యెస్ట్ టెక్నాలజీతోని ది బెస్ట్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీతోని జీరో ఎఫ్లియం ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టి అక్కడ ఫార్మాసిటీ రావాల్సిన ఉద్యోగ అవకాశాలు వస్తాయి మనకు ఈ పొల్యూషన్ లేకుండా జరుగుతుంది ఇక్కడ ఉండేటువంటి జనావాసాల మధ్య ఉండేటువంటి పరిశ్రమలన్నీ తరలించడం ద్వారా వాయు కాలుష్యాన్ని నీటి కాలుష్యాన్ని నివారించడంతో పాటు మూసీని కూడా మనము బాగు చేసుకునేటువంటి అవకాశం ఉంది ఆ పని చేయాలి ముఖ్యమంత్రి అది వదిలిపెట్టిండు అసలు పని వదిలిపెట్టిండు అసలు పని వదిలిపెట్టి ఇల్లు కూలగొట్టే పని మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద కన్సల్టెన్సీల మీద ఆయన దృష్టి పెడతా ఉన్నారు అది కూడా ఏ పద్ధతి నీ నీ యాక్టివిటీ ఎక్కడ స్టార్ట్ కావాలి కన్స్ట్రక్షన్ దగ్గర నీ యాక్టివిటీ స్టార్ట్ కావాలి దురదృష్టమేంటంటే డిస్ట్రక్షన్తో నువ్వు యాక్టివిటీ స్టార్ట్ చేసినావు చేయాల్సిన పని నిర్మాణంతో నిర్మాణాత్మకమైన పనితో పని ప్రారంభం కావాలి కానీ విధ్వంసంతో నువ్వు పని ప్రారంభం చేసినావు అది కూడా ఏ రకంగా శనివారాలు ఆదివారాలు చూసుకొని కోర్టులు సెలవు ఉన్నాయి చూసుకొని ఏదో శత్రు దేశాల మీద దాడికి పోయినట్టుగా పేదలుండే బస్తీల మీద పేదల ఇండ్ల మీద దాడి చేస్తున్నావు నువ్వు శత్రు దేశాల మీద దాడికి పోయినప్పుడు ఎట్లా చేస్తారో అట్లా చేస్తున్నావు నువ్వు అంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నావు ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది మాత్రమే బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది ఇప్పుడు మీరందరూ సాక్ష్యం లక్షా యాభై వేల కోట్లతో మూసి ప్రాజెక్ట్ అన్నది ఎవరే రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా బహిరంగ సభల్లో పబ్లిక్ మీటింగుల్లో అన్నాడు కానీ ఉల్టా ఏముంది ఆయనది ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అన్నట్టు మీరే లక్షా యాభై వేల కోట్లతో మూసి ప్రాజెక్ట్ అంటారు మళ్ళీ నువ్వే ఏమంటున్నావు ఎవరురా అన్నది అని కోపంగా ఉల్టా ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నావు ఒకసారి మళ్ళీ మీ అందరి కోసం ప్రజలకు కూడా గుర్తు రావడం కోసం ఆయన ఏం మాట్లాడి ఆ వీడియో కూడా చూపిస్తావు ఒకసారి అనేది ఎక్కడి నుంచి వచ్చింది సుందరీకరణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మూసి పరివాహక అభివృద్ధి కోసం ఐదేళ్ల లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం ఇంత సిగ్గు లేకుండా ఎవరైనా మాట్లాడతారండి ముఖ్యమంత్రి లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని వచ్చే ఐదేళ్లలో మూసిని సుందరీకరిస్తా అన్నాడు ప్రారంభించుకుంటామని మీ అందరి సమక్షంలో అన్నాడు ఉల్టా నిన్నేమంటాడు ఏమంటాడు అన్నది అది నోరా మోరా ఏం మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు ఈ చూస్తే పాపము సినిమాల్లో జీవితం అంతా కష్టపడితే మెగాస్టార్లు సూపర్ స్టార్లు అవుతారు వాళ్ళు కూడా ఈయనం చూసి ముక్కు మీద వేలేసుకుంటారేమో నా డౌట్ అరేమో ఇది మాకంటే మించిన నటు ఉన్నారా అనుకుంటారు వాళ్ళు ఎందుకంటే మీరు మీ మీరు కూడా ఆలోచించండి ఇంకా ఉంటా అంటాడు బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు నిషేధించాల్సింది నిన్ను పూట పూటకు మాట మారుస్తూ వక్రీకరిస్తూ దబాయిస్తూ మాట్లాడుతున్న నిన్ను నిషేధించాలనా పేదల పక్షాన ప్రజల పక్షాన న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీని నిషేధించాలనా లక్షా యాభై వేల కోట్లన్నది నువ్వు లక్షా నలభై ఒక్క వేల కోట్లు అన్నది నువ్వు మూసి సుందరీకరణ అన్నది నువ్వు మూసి ప్రక్షాళన అన్నది నువ్వు మూసి ఫ్రంట్ అన్నది నువ్వు ఇప్పుడు పునర్జీవం అంటున్నది నువ్వు ఎన్ని మాటలు మార్చినావు అంటే ఒక్క మూసి మీదనే ఎన్ని షేడ్స్ చూపించినావంటే రేపు రేపు ఇంకెన్ని షేడ్స్ చూపిస్తాడో ఈయన మనకు ఇంకెన్ని రూపాలు ఉంటాయో ఇది ఇక నిన్న ముఖ్యమంత్రి గారు మల్లన్న సాగర్ గురించి మాట్లాడారు ముఖ్యమంత్రి గారికి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా మీరు డేట్ నిర్ణయిస్తారా నన్ను నిర్ణయించమంటారా పోదాం రేపు ఉదయం రమ్మంటే తొమ్మిది గంటలకు మీ ఇంటికి వస్తాను లేదు నీకు ఏదైనా బిజీ షెడ్యూల్ ఉంటే ఇంకో డేటు టైము మీరే ఇవ్వండి నేనే డ్రైవింగ్ చేస్తా కారు నువ్వు పక్కన కూర్చో ఇద్దరమే పోదాం గన్మెంట్ లేకుండా పోదామన్నావు కదా చక్కగా నీ వెళ్ళి బయలుదేరి మూసీ దగ్గరికి పోదాం మూసీ బాధితులందరినీ కలిసి వాళ్ళు ఏమంటారో మాట్లాడదాం ఆడికేళ్ళు కొండపోచమ్మ సాగర్లో మేము కట్టిన ఆర్ అండ్ ఆర్ కాలనీ చింత చెట్టు కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడదాం ఆడికేలు మల్లన్న సాగర్ రిహాబిలిటేషన్ కాలనీకి వెళ్ళి ఆడ యాప చెట్టు ఉన్నది దాని కింద కూర్చొని మాట్లాడదాం ఆడికేలు రంగనాయక సాగర్ కట్ట మీద కూడా కూర్చొని మాట్లాడుకుందాం పా పోదాంపా రేపు పోదామా ఎల్లును పోదామా నేనైతే రెడీ రేపు ఉద్దు తొమ్మిది గంటలకు ఇఫ్ ఆర్ రెడీ అయి పోయేద్దాం మరి నువ్వే అన్నావు కదా గన్మెన్ లేకుండా సెక్యూరిటీ లేకుండా నేను వస్తా అన్నావు కదా పా రేపు ఉదగాలి పోదాం ఫస్ట్ మూసికి పోదాం దగ్గర కదా మీ ఇంటికి పక్కనే ఉంటుంది ఐదు నిమిషాలు ఆ మూసీలో ప్రజలు ఏమనుకుంటున్నారు ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఆడికి పోదాం ఫస్ట్ ఆడ కూడా ఏదైనా యాప్ చెట్టు చూసుకొని కింద కూర్చొని వా వాళ్ళతో మాట్లాడదాం ఆడికి వెళ్ళి మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రంగనాయక్ సాగర్ ఆర్ అండ్ ఆర్ కాలనీల దగ్గర తీసుకుపోతాం ఒక ముఖ్యమంత్రిగా ఉండి నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడినా ఒక్క ఇల్లు అన్న కట్టింది రా అని మాట్లాడిండు ఒక్కటి కాదు నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం ఇది భారతదేశంలోనే బెస్ట్ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఇండియాలో ఇంతవరకు ఇంత పెద్ద ఇంత మంచి ఆర్ అండ్ ఆర్ కాలనీ ఏ ప్రాజెక్టు ఏ రాష్ట్రం ప్రభుత్వం కూడా కట్టలేదు అది కేసీఆర్ గారు కట్టినటువంటి ద బెస్ట్ అండ్ ద బ్యూటిఫుల్ అండ్ ఆర్ కాలనీ అన్ని హండ్రెడ్ ఫీట్ ఎయిటీ ఫీట్ సిక్స్టీ ఫీట్ రోడ్లు ఇచ్చి కట్టినాం సిసి రోడ్లు డ్రైనేజీలు కరెంటు అంగన్వాడీలు రేషన్ షాపులు స్కూళ్ళు గుళ్ళు దేవాలయాలు చర్చిలు రెండు బె డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి తాలప్ ఇచ్చి ఇందలకు దోల్నాం అది కూడా రెండు వందల యాభై గజాల స్థలంలో కట్టాం ఈ దేశంలో పేదలకు ఆర్ అండ్ ఆర్ కాలనీలో రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇచ్చింది ఎవ్వరూ లేరు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యాడ్స్లో లో కట్టియమన్నది అది సింగిల్ రూమ్ ఇల్లు ఇమ్మన్నది ఐఏవై ఇల్లు అన్నది కానీ కేసీఆర్ గారు వన్ ట్వంటీ వన్కు డబుల్ టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ స్థలం ఇచ్చి అందులో రెండు బాత్రూమ్లు రెండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఆ ఇళ్ళల్లో వాళ్ళని గృహప్రవేశం తోలినాం ఇంటి ముందు చెట్లు పెట్టి నల్లా కనెక్షన్ ఇచ్చి కరెంటు కనెక్షన్ ఇచ్చి డ్రైనేజ్ వ్యవస్థతో సహా పూర్తి చేసి నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి వాళ్ళని ఇళ్ళల్లో తోలిచింది ఇవే ఫోటోలు ముఖ్యమంత్రి నిన్న మాట్లాడతాడు మల్లన్న సాగర్లో ఒక్కీళ్ళన్ని ఇచ్చింది రా అంటాడు సిగ్గుండాలి మాట్లాడడానికి అబద్ధాలు ఆడితే మాట్లాడాలి చూసిన ప్రజలేమనుకుంటారు ఆ ఇండ్లు పొందిన ప్రజలు నిన్ను చూసి నవ్వుకోరా యాక్చువల్గా మీ అందరికీ కూడా తెలిసి ఉండాలి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని మించిన దానికంటే మెరుగైనటువంటి నష్టపరిహారం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని దేశంలో తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ మా సోనియా గాంధీ నువ్వే సరే నువ్వు అంటే కలర్స్ షేడ్స్ మారుస్తావు సోనియా గాంధీని బలిదేవత అంటావు సోనియా గాంధీని దేవత అంటావు ఏమన్నా అంటావు నువ్వు మొన్ననేవో బలిదేవత అన్నావు నిన్న దేవత అన్నావు రేపు ఇంకేమన్నా కూడా అంటావు అది నీ నీకు నెవటికి మొక్కాలే నీకు మొక్కాలి నువ్వు మాటలు మార్చడంలో నిన్ను మించినోడు ఉండడు సరే ఈ నిమిషానికైతే దేవత అంటున్నావు కదా మరి ఆ దేవత తెచ్చిన రెండు వేల పదమూడు చట్టాన్ని నువ్వు మూసీలో ఎందుకు అమలు చేస్తావు మేమేం చేసినాం ఆ రోజు ఒకసారి అందరికీ అర్థం కావడం కోసం చెప్తున్నా నేను ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ కేటీఆర్ గారు వాళ్ళు పెట్టినారు కానీ నేను ఈ మల్లనసాగర్ విషయంలో ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నా ఆ జిల్లా మంత్రిగా ఉన్నా ఇండ్లు కట్టించేటప్పుడు దగ్గరుండి భూసేకరణ చేసి కట్టించినాం ఆ ఇండ్లు కూడా ఎక్కడ కట్టినాం మున్సిపాలిటీలో గజ్వేల్ మున్సిపాలిటీలో ఆనుకొని కట్టినాం ఆ రోజు ఒక గజం స్థలం ఇలా పదివేల రూపాయలైందడా అంటే ఆ రెండు వందల యాభై గజాల స్థలం అంటే ఇరవై ఐదు లక్షల ప్లాట్ ప్లాట్ ఖరీదైపోయింది అంత మంచిగా వాళ్ళకి మేము కట్టించినాం అక్కడ ఇండస్ట్రీస్ పెట్టినాం పక్కన ఇండస్ట్రీస్ పెట్టి ఇండస్ట్రీస్లో ఉపాధి కల్పించినాం వాళ్ళకి మేము యాక్చువల్గా మేము మేము రెండు వేల పదమూడు చట్టం కంటే కేసీఆర్ గారు మెరుగైనటువంటి వారికి సహాయం చేశారు ఏం చేశాం ఒక ఊర్లో ఒక ఇల్లు కూలిపోయింది అనుకోండి ఆ పాత ఇంటికి సారీ ఆ ఒక ఇంటిని మనం సేకరించినాం అనుకోండి ఆర్ అండ్ ఆర్ కింద సేకరిస్తే ఆ పాత ఇంటికి ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ ద్వారా ఎస్టిమేట్ చేసి రెట్టింపు ఇల్లు వాల్యూ ఐదు లక్షలు వస్తే రెట్టింపు పది లక్షల రూపాయలు పాత ఇంటికి డబ్బులు ఇచ్చినాం దిస్ ఇస్ నంబర్ వన్ కుటుంబ యజమానికి ఉపాధి కోసం ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చినాం నంబర్ టూ నంబర్ త్రీ ఇంట్లో పెళ్లి కానటువంటి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఉంటే వారికి కూడా ఉపాధి కోసం ఆడపిల్లైనా మగపిల్లయినా ఐదైదు లక్షల రూపాయలు ఇచ్చాం నంబర్ ఫోర్ అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు విలువైనటువంటి స్థలంలో మున్సిపాలిటీని ఆనుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళడానికి ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయల నగదు కూడా వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఇచ్చి వారిని కొత్త ఇంటికి జిల్లా కలెక్టర్ దగ్గరుండి తోలిచ్చిండు దిస్ ఈజ్ నంబర్ ఫోర్ నంబర్ ఫైవ్ మరి కుటుంబ యజమానికి మనం ఇల్లు కట్టించి పంపినాం నెంబర్ ఫైవ్ పద్దెనిమిది ఏళ్ళు నిండిన పిల్లలకు కూడా రెండు వందల యాభై గజాల స్థలం కూడా ఇచ్చినావు ఐదు రకాల బెనిఫిట్ ఇచ్చినావు ఈయన ఏమంటుండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా ఇరవై ఐదు వేలు ఇచ్చినా ఎవరు కట్టిందా డబుల్ బెడ్రూమ్లు ఎక్కడియా డబుల్ బెడ్రూమ్లు నువ్వు ఏడాది అవుతుంది దగ్గర దగ్గర ఒక ఇళ్ళ కట్టినావు ఈ రాష్ట్రంలో కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇచ్చి నేను డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా అని ఈ పుణ్యాత్ముడు ఎక్కడికి వెళ్ళిచ్చు నువ్వు నువ్వు కట్టినా ఒక ఒక్కటనే కట్నా అవను ఆడ ఇచ్చింది పాత ఇంటికి రెండు అంతలు నష్టపరిహారం ఇచ్చాము ఒకటి రెండు కుటుంబ యజమానికి ఏడున్నర లక్షల రూపాయల డబ్బు ఉపాధి కోల్పోతున్నది ఇచ్చాము పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్లకు ఐదైదు లక్షల రూపాయలు ఇచ్చాము తర్వాత రెండు వందల యాభై గజాల స్థలంలో అన్ని వసతులతో ఇల్లు కట్టి ఇండ్లల్లోకి ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయల ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇచ్చి వాళ్ళని ఇళ్ళల్లో తోలిచ్చాము పద్దెనిమిది ఏళ్ళు నిండిన పిల్లలకు కూడా భవిష్యత్తులో ఉపయోగపడుతుందని రెండు వందల యాభై గజాల స్థలము ఐదు ఐదు లక్షల రూపాయలు కూడా ఆ పిల్లలకు ఇచ్చాము నువ్వేమిచ్చినవు నాయన కేసీఆర్ గట్టిచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అపార్ట్మెంట్లో తోలిచ్చిన నువ్వు అంతే అక్కడ మేము ఇచ్చిన రెండు వందల యాభై గజాల స్థలంలో కూడా వన్ ట్వంటీలో ఇల్లు కట్టినాం ముంగట నూట ముప్పై గజాలు ఖాళీ పెట్టినాం భవిష్యత్తులో అవసరం అయితే కట్టుకోవచ్చు అని అది కూడా పిల్లర్లు పెట్టి అవసరమైతే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కట్టుకునేటట్టు కూడా అంత స్టాండర్డ్ స్ట్రక్చర్ పెట్టి కట్టించిన వాళ్ళకు నువ్వు ఏమి చేయలే కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ నూట యాభై మందికి ఇచ్చి ఓ డ్రామా నడిపిస్తున్నావు ఇవన్నీ చేయొద్దా నది గర్భంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పదనుకుంటే ఆ పాతింటికి నువ్వు రెండంతలు ఇయ్యవా డబ్బు ఆల్రెడీ నువ్వు కూలగొట్టేసినవు వాటిని ఆల్రెడీ వాటిని కూలగొట్టేసినవు నువ్వు రేపు ఎట్లా ఏ రకంగా ఆ స్ట్రక్చర్ వాల్యూ చేస్తావు ఏ రకంగా వాళ్ళకు నువ్వు సాయం చేస్తావు వాళ్ళను భయపెట్టి ఇవి అయిపోతే కొన్ని ఉన్నాయి జల్ తొప్పుకోం అని చెప్పి అమాయకులైనటువంటి వాళ్ళను అన్యాయంగా నువ్వు నూరు నూట యాభై మందిని అక్కడ డిస్కప్ అయ్యాలో పంపించినవు ఆ పని చేయి నువ్వు ఇప్పుడు మల్లన్న సాగర్లో ఒక్క ఇల్లు ఇచ్చిందా అని నువ్వు అన్నావు ఇప్పుడు నేను ఇది గృహప్రవేశం ఎంత బాగుంది నాలుగు వేల ఇల్లు కట్టించినాం మల్లన్న సాగర్లో అండ్ ఆర్ కింద సాగర్ మల్లన్న సాగర్ మా జిల్లాలో రెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది పాత ఇండ్లకు నష్టపరిహారం కానీ కుటుంబ యజమానికి ఏడున్నర లక్షలు కానీ పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళకు ఐదు లక్షలు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తదితర కార్యక్రమాల మీద రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ మధ్య కొన్ని కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి ఇంట్లో తల్లి ఉంటే అరవై ఐదేళ్ళు నిండిన తల్లి ఉంటే ఆమెకు కూడా ఇవ్వాలని చెప్పి ఈ మధ్య హైకోర్టు ఆర్డర్స్ వచ్చినాయి కొన్ని పెద్దలు పెద్దలుంటాయి అట్లాంటి ఇంకో వందో రెండు వందల కోట్లు అవసరం ఉన్నట్టున్నాయి కొన్ని మిస్సింగ్ ఆడోటి మిస్ అయితే ఈ నువ్వు రెండు వందల కోట్లు నిజంగా మళ్ళీ సార్ మీద నీ ప్రేమ నిజమైంది అయితే ఇంకో రెండు మూడు వందల కోట్లు ఇస్తే అందరు అయిపోతారు మేము రెండు వేల కోట్లు ఇచ్చినాం ఓ నాలుగు వేలు ఇండ్లు కట్టినాం ఓ ఆరు వేల ప్లాట్లు ఇచ్చినాం ప్లాట్లు అంటే పద్దెనిమిది ఏళ్ళు ఎనిమిది వందలకు కొంతమంది మేమే సొంతం కట్టుకుంటామంటే ప్లాట్ ఇచ్చి ఐదు లక్షలు నాలుగు వేలు డబ్బు ఇచ్చినాం ఇంకో రెండు మూడు వందల కోట్లేదని మిగిలి ఉంటే రెండు ముఖ్యమంత్రి గారు రెండు మూడు వందల కోట్లు వాళ్ళకి ఇచ్చి పుణ్యం కట్టుకొని కేసీఆర్ రెండు వేలు ఇచ్చిండు నువ్వు రెండు వందలు ఇస్తే ఆయనతో అయిపోతుంది దాని గిట్ట మేము వద్దంటున్నామా అడ్డం గిట్ట పడుతున్నామా మేము ఇంకా ఆయన అంటాడు మీరు అంతా మీకు ఓట్లు వేసిన పాపానికి వాళ్ళని ముంచిండ్రు గుర్రాలతో దొక్కించు అంటాడు గుర్రాలతో దొక్కించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది నువ్వు గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఉన్న దప్ప మాకు లేదు ఆశా వర్కర్లను అంగన్వాడీలను అసెంబ్లీ ముందు గుర్రాలతో దొక్కించి వాటర్ క్యాన్లతో కొట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది పెంచిన కరెంటు బిల్లులు తగ్గించుమంటే గుర్రాలతో దొక్కించిన చరిత్ర నువ్వు గతంలో ఉన్న తెలుగుదేశంది మామూలు అంట విందు నువ్వు మాక మాకా సంస్కృతి లేదు ఎలా ఆ ప్రాజెక్టుల్లో తొంభై ఎనిమిది శాతం మంది స్వచ్ఛందంగా ఈ ప్యాకేజ్ తీసుకొని వాళ్ళందరూ కూడా పోయింది ఒక రెండు శాతం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలో మీరు రెచ్చగొట్టినటువంటి వాళ్ళు ఒక రెండు శాతం మంది సహకరించకపోతే ఆ రెండు శాతంకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి తీసుకుపోయి కొత్తింట్లో వాళ్ళని దించేసి కోట్ల వాళ్ళ డబ్బులు డిపాజిట్ చేసినాం నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆడ ఒప్పుకున్నారు వన్ పర్సెంట్ ఒప్పుకోకపోతే వాళ్ళను బలవంతంగా తీసుకుపోయి కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇంటికాడ ఇచ్చిపెట్టి వచ్చారు కానీ మూసీలు ఏం జరుగుతుంది నైంటీ నైన్ పర్సెంట్ వద్దంటున్నారు వన్ పర్సెంట్ మాత్రమే కావాలంటున్నారు వాళ్ళు వద్దంటున్నది బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు అన్యాయంగా మమ్మల్ని తొలగించద్దు అంటున్నారు నీ సుందరీకరణ పేరు మీద పేదల ఇండ్లుగులగొట్టొద్దు అని చెప్పి మాట్లాడుతున్నారు శత్రుదేశం మీద దాడి చేసినట్టు శనివారాలు ఆదివారాలు బుల్డోజర్లతో దాడి చేయొద్దు అని మాత్రమే వాళ్ళు అంటున్నారు మీరు గాపన్ చేయండి నువ్వు సోనియా గాంధీ గారు మాట్లాడితే సోనియా గాంధీ గారి పేరు తీస్తున్నావు సంతోషం వెనక బలిదేవత అన్నావు ఇప్పుడు దేవత అంటున్నావు సంతోషం మరి వారు తెచ్చిన రెండు వేల పదమూడు చట్టాన్ని నది గర్భంలో ఉన్నటువంటి వారికి ఎందుకు ఇస్తలేవు వాళ్ళకు మొత్త ఇల్లు ఇచ్చి ఇరవై ఐదు వేలు ఇచ్చి ఎందుకు ఖాళీ చేసి వెళ్ళగొడుతున్నావు మన రాష్ట్రంలో కేసీఆర్ గారు ప్రభుత్వం అమలు చేసిన ఆర్ అండ్ ఆర్ చట్టం ఉన్నది కదా నువ్వు డిపిఆర్ఏ తయారు కాలేదు నువ్వు నోటిఫికేషన్ ఇవ్వలేదు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకురాలేదు ఎందుకు ఆగభాగం బుల్డోజర్లతో ఇల్లు కోల ఒక ప్రాజెక్ట్ చేపట్టాలంటే ముందు డిపిఆర్ తయారు కావాలి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకురావాలి అంతేకాకుండా ఎవరి అయినా స్ట్రక్చర్స్ కానీ ఇల్లు కానీ భూమి కానీ ఎక్వైర్ చేస్తే పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వాలి పిఎన్పిడి ఇవ్వాలి అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయాలి దర్ ఇస్ ద లే డౌన్ ప్రొసీజర్ ఏ ప్రొసీజర్ లేకుండా భయభ్రాంతులకు గురి చేసి చేస్తున్నారు మేము మొన్న మూసీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పిన పోయి రెడ్ మార్క్ గుద్దుతున్నారు వాళ్ళ ఇంటి మీద ఎంక్రోచర్ అంటే ఎంక్రోచర్ అని మా మీద ముద్ర వేస్తే మా కుటుంబం అవమానం పాలైతుంది నిద్ర పట్టలేదు మమ్మల్ని ఎంక్రోచర్గా ఏ రకంగా ముద్ర వేస్తారని వాళ్ళు బాధపడుతున్నారు దే ఆర్ నాట్ ద ఎంక్రోచర్స్ గవర్నమెంట్ లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది గవర్నమెంట్ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ యూసీ ఇచ్చింది రిజిస్ట్రేషన్ చేసింది నల్లా కనెక్షన్ ఇచ్చింది కరెంటు కనెక్షన్ ఇచ్చింది మున్సిపల్ ట్యాక్స్ కట్టించుకున్నది మేమెట్లా ఎంక్రోచర్లు అవుతామో అని వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు కాదు కదా ఎంక్రోచర్స్ ఆర్ ద ఎంక్రోచర్ ఆర్ ఎంక్రోచింగ్ ఇన్ టు దేర్ ప్రాపర్టీ నువ్వు అన్యాయంగా అక్రమంగా అధికారులను అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని నువ్వు ఎంక్రోచ్ అవుతున్నావు వాళ్ళు చెప్పారు ఒక ఎంఆర్ఓ గారు అన్నారట ముద్ర కొడుతుంటే ఎట్లా కొడతారని చెప్పి వాళ్ళు వాదిస్తే మీరు సహకరించబోతే శనివారం హైడ్రా వస్తుంది అని బెదిరిస్తున్నారు వాళ్ళని హైడ్రా వస్తుంది అట శనివారం నాడు శనివారం ఎందుకు వస్తుంది హైడ్రా ఎందుకు వస్తుంది వాళ్ళ పట్టాభూమిని వాళ్ళు కొనుక్కున్న రూపాయి రూపాయి జమ చేసి చెమట చుక్కలతో కష్టార్జితంతో కొనుక్కున్న భూమిని అన్యాయంగా లాక్కునే హక్కు నీకెక్కడిది నిజంగా నువ్వు మూసీని అభివృద్ధి చేస్తా మూసీని శుద్ధి చేస్తా అంటే దానికి ఎవరు వ్యతిరేకం కాదు ఆ పని బీఆర్ఎస్ ఎప్పుడో ప్రారంభించింది నువ్వు చేయి మొత్తం మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న కాలుష్య పరిశ్రమలన్నింటినీ కూడా ఫార్మాసిటీకి తీసుకపో నీ ఫోర్త్ సిటీ దుకాణం బంద్ పెట్టు ఫోర్త్ సిటీ మీద కూడా డబుల్ డ్రామా హైకోర్టులోనేమో ఫార్మాసిటీ కొనసాగుతుంది అంటాడు రోజు స్టేట్మెంట్లు ఏమొస్తే ఫోర్త్ సిటీలో గాల్ఫ్ కోర్సు ఫోర్త్ సిటీలో రేస్ కోర్సు ఫోర్త్ సిటీలో హెల్త్ సిటీ ఏదో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎక్కడిది ఫోర్త్ సిటీ గాలి ఉందా ఉంది ఫోర్త్ సిటీ ఏ భూమి ఏ భూమిలో ఫోర్త్ సిటీ పెట్టవు హైకోర్టులో ఫార్మాసిటీ కొనసాగుతుంది అంటావు రోజుకో స్టేట్మెంట్ ఫోర్త్ సిటీలో పెడుతున్నా అంటావు ఎవరిని బ్లఫ్ చేస్తున్నావు ఎవరిని మోసం చేస్తున్నావు రేపు నిజంగా మూసిలోకి మురికి నీరు పోవద్దు ఎఫ్లియంట్ ట్రీట్మెంట్ మన ఈ నీళ్లు పోవద్దంటే కాలుష్య కారితమైనటువంటి నీళ్ళు పోవద్దంటే ఈ పరిశ్రమలన్నీ కూడా ఫార్మాసిటీకి షిఫ్ట్ అయితే నిజంగా మూసి సుందరీకరణ జరుగుతుంది నువ్వు ఫోర్త్ సిటీని రియల్ ఎస్టేట్ చేస్తూ ఫార్మాసిటీని రి ఫోర్త్ సిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ చేస్తూ నువ్వు రేపు ఈ పరిశ్రమలు ఇక్కడనే కొనసాగితే మూసీ ఎట్లా శుద్ధి అవుతుంది హుస్సేన్ సాగర్ నిండా ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్ లేదా హుసేన్ సాగర్ ద్వారా హుసేన్ సాగర్ మత్తడు దుంకినప్పుడు నల్లకుంట ద్వారా మూసీలోకి నీళ్లు పోవడం లేదా అంతేందుకు వికారాబాద్ మున్సిపాలిటీలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కట్టినారు అక్కడ ఎస్టీపీ పనిచేయడం లేదు వికారాబాద్ మున్సిపాలిటీ నీళ్ళంతా కూడా ఈరోజు మూసీలోకే వస్తున్నాయి అక్కడ ఎస్టీపీ పెట్టు ట్రిబుల్ వన్ జీవో ఉన్న అన్ని ఊర్లలో కూడా ఎస్టీపీలు పెట్టు ఇవి నువ్వు చేయాల్సిన పని నువ్వు నల్గొండ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు నిజంగా నల్గొండ జిల్లా ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే నీకు చిత్తశుద్ధి ఉంటే పారిశ్రామిక వ్యర్థాలు మూసీలోకి పోకుండా చెయ్యి మురికి నీరు మూసీలోకి పోకుండా చెయ్యి నువ్వు చేయాల్సిన పని అది నల్లగొండ ప్రజల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం కాదు నిండు హృదయంతో పునర్జీవనం ప్రారంభించు మేము కూడా సహకరిస్తాం నువ్వు చే నువ్వు చేస్తున్నది రియల్ ఎస్టేట్ వ్యాపారం నిజంగా పునర్జీవనం అంటే ఏంటి కేసీఆర్ గారు పదకొండు వందల కోట్లతోని గోదావరి నీళ్ళను మూసిలోకి తెచ్చేటట్టు డిపిఆర్ రెడీ ఉంది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చింది దాని జై ఎస్టీపీలు పెట్టు ఇండస్ట్రీస్ను తరలించు ఫార్మాసిటీకి యు డూ దాట్ కానీ నువ్వు అది ఏది చేయకుండా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అంటే దానికి మేము వ్యతిరేకం ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది మూసీ పునర్జీవనానికి వ్యతిరేకం కాదు మూసీని ప్రారంభించిందే బీఆర్ఎస్ పార్టీ నీ బుల్డోజర్ విధానాలకు మేము వ్యతిరేకం మీ రియల్ ఎస్టేట్ దందాలకు మేము వ్యతిరేకం నువ్వు ఎంత వెకిలి దాడి చేసినా మా మీద నువ్వు ఎంత బురద ప్రయత్నం చేసినా బాధితులైన ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది నీ దుర్మార్గపు విధానాలను బీఆర్ఎస్ పార్టీ ప్రతిఘటిస్తుంది పునర్జీవం కోసం బఫర్లో ఉన్న ఇల్లు గులగొట్టాల్సిన అవసరం లేదు పునర్జీవం చేయాలంటే ఆ నది గర్భంలో ఉన్న కొద్ది మంది చేయొచ్చు దానికి టూ థౌజండ్ థర్టీన్ యాక్ చేయి ఇప్పుడు ఇంకొకటి కూడా బై మళ్ళీ ఆయన నిన్నంతా కూడా ఏం చేసిండు వరదలు వరదలు ఫ్లడ్స్ అని చెప్పి సోషల్ మీడియాలో డ్రామా నడుపుతుండ్రు మద్రాసులో వచ్చిన వరదలు చూపిస్తూ బెంగళూరులో వచ్చిన వరదలు చూపిస్తూ హైదరాబాద్ మొత్తం వరదలు వస్తాయి అట్లా అయిపోతుంది అని చెప్పి కూడా ప్రజల్ని అంటే హైదరా మన రాష్ట్ర ప్రజల యొక్క తెలివితేటల్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు యాక్చువల్గా నైన్టీన్ నాట్ ఎయిట్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఫ్లడ్స్ వచ్చినాయి మూసీలో ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ఈ ఫ్లడ్స్ మీద మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి అంటే అప్పటి నిజాం ప్రభుత్వానికి ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఫ్లడ్స్ను రెగ్యులేట్ చేయడానికి ఒక రెండు రిజర్వాయర్లు కట్టాలి ఫ్లడ్ బాగా వచ్చినప్పుడు ఆ రిజర్వాయర్లు కుషన్ను అబ్జర్వ్ చేయగలుగుతాయి ఫ్లడ్ను మనం ఆపగలుగుతుంది మనం ఫ్లడ్ను కంట్రోల్ చేయగలుగుతామనే ఉద్దేశంతో వారు ఆ రోజు రిపోర్ట్ ఇచ్చిండ్రు ఆ రిపోర్ట్లో భాగంగా కట్టిందే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నైన్టీన్ నాట్ ఎయిట్లో ఫ్లడ్స్ వస్తే అప్పుడు అప్పటి నిజాం మోక్షగుండం విశ్వేశ్వరయ్యని కోరితే ఆయన తిరిగి సర్వే చేసి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ను ప్రతిపాదించిండు ఆ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ను ప్రతిపాదించిన తర్వాత అలాంటి ఫ్లడ్స్ మళ్ళీ రాలేదు నైన్టీన్ నాటీ ఎయిట్లో వచ్చినటువంటి ఫ్లడ్స్ ఇప్పుడు రాలేదు బికాస్ దే ఆర్ అబ్జర్వింగ్ ద ఫ్లడ్స్ అవి రెగ్యులేట్ చేస్తున్నాయి ఫ్లడ్స్ను నిజంగా కూడా వస్తాయి అనుకో సబర్మతి రిజర్వా నదిలో ఏం చేసిన గైడ్ వాళ్ళు కట్టినరు పక్కన కొంచెం గైడ్ వాళ్ళు కట్టి అనుకో నిజంగా అంత ఫ్లడ్ వస్తుందంటే నీకు ఇంజనీర్లు రిపోర్ట్ ఇస్తే నువ్వు గైడ్ వాళ్ళు కట్టు ఇండ్లెందుకుల కొట్టవు ఉన్నది ఇంకా అవసరమైతే కొద్దిగా లేపు ఇది అంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి తెలంగాణ ప్రజలను తెలివితేటల్ని ప్రశ్నించే విధంగా చేస్తుండే ఆయన నైన్టీన్ నాట్ ఎయిట్ తర్వాత ఉస్మాన్ సాగర్ గండిపేట కట్టిన తర్వాత హిమాయత్ సాగర్ కట్టిన తర్వాత మళ్ళీ వచ్చినాయి ఆ రకమైన ఫ్లడ్స్ ఒకవేళ వస్తే నీకు రిపోర్ట్ ఉంటే యూ బిల్ గైడ్ వాళ్ళు పేదలు ఎందుకు గుసురు పోసుకుంటావు వాళ్ళు ఏడుస్తున్నారు కదా ఆడబిడ్డలు బఫర్ జోన్లోకి పోవాల్సిన అవసరం లేదు బఫర్ జోన్లో నీ ఆలోచన ఏంది నువ్వు నేను చూయించిన వీడియోలు ఏం కనబడుతుంది మల్లయ్య ఇల్లు కూడా కొడతా మాలు కడతా మాలు కడితే నీకు అబ్జెక్షన్ రాదా మల్లయ్య ఇల్లు ఉంటే నీకు బఫర్లో అబ్జెక్షన్ ఉంటే మాల్ కడితే అబ్జెక్షన్ ఉండదా మల్లయ్య ఇల్లుకు అబ్జెక్షన్ వచ్చినప్పుడు మాల్కి ఎందుకు అబ్జెక్షన్ ఉండదు వై ఆర్ యు టేకింగ్ మల్లయ్య హౌస్ టు కన్స్ట్రక్ట్ ఎ మాల్ యు ఆన్సర్ దిస్ ఆన్ ద నేమ్ ఆఫ్ రీజనవేషన్ ఆన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తుంది దానికి మేము వ్యతిరేకం నీ దుర్మార్గపు విధానాలకు మేము వ్యతిరేకం దీని వెనుక జరగబోతున్నటువంటి అవినీతికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం పేదల ఇండ్లను దుర్మార్గంగా బుల్డోజర్లతో కూలగొట్టడానికి వ్యతిరేకం తప్ప మేము బ్యూటిఫికేషన్ రీజనవేషన్కు వ్యతిరేకం కాదు బ్యూటిఫికేషన్ అన్నది నువ్వు నీ మంత్రులు అన్నారు తప్ప మేము అనలే అందువల్ల చేయాల్సిన పని చాలా ఉన్నది అజయ్ ముందు డిపిఆర్ తయారు చేయి నువ్వు ఏం చేయదలుచుకున్నావో ప్రజల ముందు పెట్టు ఎక్వైర్ చేయాలనుకున్న ల్యాండ్ కానీ ఇండ్లు కానీ టూ థౌజండ్ థర్టీన్ యాక్ట్ ప్రకారంగా నోటిఫికేషన్ ఇవ్వు నిజంగా రీజనవేషన్కి ఏం కావాలో అది చేయి కానీ బ్యూటిఫికేషన్ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దని మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కోరుతుంది ఎందుకు వర్తించదు ఎనీ ప్రాజెక్ట్ ఏ రకమైన ప్రాజెక్ట్ అయినా పేదల ఇండ్లు సేకరించిన భూమి సేకరించిన ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు మీకు అంతెందుకు పైసా ఒక అపార్ట్మెంట్ కడతారా పెద్దది ఓ ముప్పై స్టోరీలు ఇరవై స్టోరీలు దానికే కావాలి పర్మిషన్ దానికి కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలి ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీ కడితే కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకుంటారు ఒక ఇండివిజువల్ బిల్డర్ అపార్ట్మెంట్ కడితే కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకుంటారు నువ్వు ఇన్ని ఇందుకులో కొట్టి మాల్స్ కడతా అంటే దీనికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాలేదంటే అన్న కాంగ్రెస్ నాయకుడు తెలివితేటలకు యా అది కూడా మీరే అడగాలి బైసాబు రేపు తొమ్మిది గంటలకు పోదామా మరి ఎల్లుండి పోదామా చెప్తే నేను వస్తా దేనికి మూడు నెలలు నన్ను మూసీలో ఉండమంటున్నాడు అంటున్నావు దేనికోసం ఉండమంటున్నాడు ఒక మాట ఇప్పటిదా కాదు బాయ్ సార్ ఇప్పటిదాకా నేను ఏం చెప్పినా మీరు విన్నారు కదా మూసీ పునర్జీవం మేమే ప్రారంభించినాం బీఆర్ఎస్ పార్టీ దాన్ని కంటిన్యూ చేయి దాన్ని పూర్తి చేయి గోదావరి నీళ్లను కొండపోచమ్మ సాగర్ నుంచి తెచ్చి పదకొండు వందల కోట్లతో డిపిఆర్ రెడీగా ఉంది అందులో పోసి శుద్ధమైనటువంటి గోదావరి జలాలను మూసీలో పారించు ఆ ప్రక్రియ మేము సగం చేసి పెట్టినాం కాళేశ్వరం నీళ్లు కొండపోచమ్మ సాగర్ దాకా తెచ్చినాం కదా హైదరాబాద్ దగ్గర దాకా జస్ట్ హైదరాబాద్ దగ్గరను ఉన్నాయి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కొండపోచమ్మ ఆడను పదకొండు వందల కోట్లు ఖర్చు పెట్టి ముత్తంగి కాడ పైప్ లైన్ నీళ్లు వదిలిపెడితే అది రెండు చెరువులను దాటి ఉస్మాన్ సాగర్లకు అక్కడి నుంచి హిమాయత్ సాగర్ అక్కడి నుంచి మూసీలకు వస్తుంది ఆ పని చేస్తే అయిపోయాయి కదా వీఆర్ వన్ మినిట్ ఐ లెట్ మీ ఆన్సర్ వీఆర్ నాట్ అగెన్స్ట్ మూసీ అసలు మూసీని ఛాంపియన్సే మేము మూసీని స్టార్ట్ చేసిందే కేసీఆర్ కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ముప్పై ఒక్క ఎస్టీపీలను రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టార్ట్ చేసిందే బీఆర్ఎస్ పదకొండు వందల కోట్లతో డిపిఆర్ మా గవర్నమెంట్లోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్ కోర్స్ రెడీ చేసింది దట్ మీన్స్ వీ స్టార్టెడ్ ద ప్రోగ్రామ్ ఒకటి సరే నన్ను ఉండమంటున్నావు నాకు ఉండడానికి అభ్యంతరం లేదు దేనికోసం ఉండమంటున్నావు ఇప్పుడు మేము అంటున్న టార్గెట్ ఏంది మూసీ పునర్జీవం జరగాలి మూసీలో నీళ్ళు స్వచ్ఛమైన నీళ్లు రావాలి ఇండస్ట్రీస్ అన్ని షిఫ్ట్ కావాలి ఎఫ్లియన్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలి మురికి నీరు రాకుండా చెయ్యాలి గోదావరి జలాలు తేవాలని మేమే అంటున్నాం కదా అయినా మేము అంటున్నది ఏంటి ఇప్పుడు దేనికి అంటున్నాం నది గర్భంలో ఉన్న వాళ్ళకు టూ థౌజండ్ థర్టీన్ యాక్ట్ మేము ఇచ్చినట్టు పాత ఇంటికి డబుల్ నష్టపరిహారమి ఇంటి యజమానికి ఏడు లక్షల యాభై వేలు ఇవి పద్దెనిమిది ఏళ్ళు రెండు వందలకు ఐదు ఐదు లక్షలు హౌస్ సైట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెండు వందల యాభై గజాల స్థలంలో గచ్చి బౌలిలో గట్టినా గచ్చి బౌలి అక్కడ ఉంది ల్యాండ్ కూడా ఉంది నేను సర్వే నెంబర్ చెప్తా ఈ మధ్య మనం ఒక కేసు గెలిచినాం ఏ కేసు ఐఎంజీ స్పోర్ట్స్ ఐఎంజీ స్పోర్ట్స్ సంబంధించిన ల్యాండ్ మనం గెలిచినాం గచ్చిబోల్లో నాలుగు వందల యాభై ఎకరాలు వచ్చింది ఆ నది గర్భంలో మురికిలో నివసిస్తున్న వాళ్ళని మాత్రమే తీమంటున్నాం కదా వాళ్ళని మంచిగా గచ్చిబౌలు ఇద్దాం పటు నాలుగు వందల యాభై ఎకరాల ల్యాండ్ వచ్చింది ఇప్పుడు కేసీఆర్ గారు మంచిగా గజ్వేల్ పట్టణ నడిబొడ్డున వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు మూసి నది గర్భంలో మురికిలో ఉన్న వాళ్లకు బౌలీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి అభినందిస్తాం నాలుగు వందల యాభై ఎకరాల ల్యాండ్ మొన్ననే సుప్రీంకోర్టులో గెలిచినాం లెటస్ గివ్ దెమ్ టు ఈచ్ టూ ఫిఫ్టీ యాడ్స్ ఇంటి యజమానికి రెండు వందల యాభై పద్దెనిమిది నెలలు నిండి రెండు వందల యాభై ఇచ్చి బౌలీలో కట్టి మంచిగా కేసీఆర్ కట్టించినట్టు వి అప్రిషియేట్ ఒక నిమిషం ఐ లెట్ మీ ఫినిష్ దీన్ని మేము కాదంటలేం కదా మేము అన్నది ఏదొద్దు అంటున్నాం మల్లె ఇల్లు గులగొట్టి మాల్ గట్టకు బఫర్లో ఉన్న వాళ్ళు ఇల్లు కూలగొట్టద్దు అని మేము అంటున్నాం ఆ బఫర్లో ఉన్న ప్రజలందరూ మా తెలంగాణ భవన్కి వచ్చి మమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తే నేను వెళ్ళాను కేటీఆర్ గారు వెళ్ళారు మా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళారు ఆ రెండు మంటే నేను రెడీ ఒకవేళ ఆ బఫర్లో ఉన్న ప్రజల్ని నువ్వు కూలగొట్టడానికి నేను ఉండడమే మూడు నెలలు హరీష్ రావు ఉండడం వల్ల కొన్ని వేల మంది ప్రజలకు లాభం అయ్యంటే నేను భయ ఉంటా నాకు తెలిసి మా ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ గారు కూడా బఫర్లోనే ఉన్నారు మీలో కొంతమంది జర్నలిస్టులు కూడా బఫర్లోనే ఉన్నారు గంటా చక్రపాణి మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కూడా బఫర్లోనే ఉన్నారు జూపల్లి కృష్ణారావు గారు మా మిత్రుడు అంటుండే ఆయన ఇల్లు కూడా బఫర్లోనే ఉందట మరి జూపల్లి కృష్ణారావు ఉండగలిగినప్పుడు నేను ఉండలేనా ఏమి అయినా ఇంకోటి నేను ఏడు మన ఉంటాను నేను ఉద్యమకారుణ్ణి నిజంగా ఓ పదివేల కుటుంబాలకు మేలైద్దంటే పదివేల కుటుంబాల ఇల్లు కూలిపోకుండా కాపాడగలుగుతా నేను మూడు నెలలు ఉండను మూడు కాదు నాలుగు నెలలు ఉంటా బైసాబ్ పదివేల కుటుంబాలకు మేలు ఏంటంటే మూడు నెలలు ఏంటి కర్మ నాలుగు నెలలు ఉంటా పదివేల కుటుంబాల కళ్ళల్లో సంతోషం వాళ్ళ ఆనందం కోసం మూడు నెలలు కాదు నాలుగు నెలలు ఉండడానికి కూడా హరీష్ తయారు ఉండడు అరే భైసాబ్ నేను పదిహేను రోజుల కిందనే ఆల్ పార్టీ పెట్టుకుని అడిగిన ఇంకా పెట్టలే ఆయన ఇంకెప్పుడు సలహాలు తీసుకుంటావు ఈ ముచ్చట ఈ నిన్నేదో డైలాగ్ కొట్టిండు కానీ ఈ మాట మీరే సాక్ష్యం కదా ఇదే భవన్లో నేను ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి నాయనా అని చెప్పి నేను ఇరవై రోజుల కిందనే చెప్పిన అరే మీటింగ్ పెట్టమని రాదే మీ సమక్షంలో చెప్తాం ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ చెప్పనే చెప్తాయి ఇప్పుడు సగం సలహాలు ప్రెస్ మీట్లో చెప్పనే చెప్తాయి ఇవన్నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు అసలు విషయం మాట్లాడవే నాయనా అంటే ఇవన్నీ మా సలహాలు సూచనలు మూసీ మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఇయం మూసీ మీద ప్రజల్ని కాపాడడానికి మూసీని పునర్జీవించడానికి మూసీలో గోదావరి నీళ్లు ప్రవహించి నల్గొండ జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన గోదావరి నీళ్లు పోవడానికి సలహాలు ఇస్తాం అన్నా నేను ఎన్నిటికి ఆన్సర్ ఇస్తా గాని మరి నాకు డైల్యూట్ అవుతుంది లాస్ట్ క్వశ్చన్ ఇక ఎమ్మెల్యే లేనప్పుడు నాకు మంత్రి ఇచ్చింది అన్నావు ఆ టైంలో నువ్వు ఆడు నువ్వు బీఆర్ఎస్ పార్టీలో నా శిష్యుని కింద నువ్వు నువ్వు నేను మంత్రి అయినాడు నా కారు ముంగట నాతో పాటు డ్యాన్స్ చేసినవి నువ్వు నేను ఎమ్మెల్యే నేను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు గన్ పార్క్ దగ్గర నా వెనక నిలబడి నువ్వు చిన్నగా ఉంటావు కనుక నిక్కి నిక్కి టీవీలో కనబడితే చూసినోడి నువ్వు మరి నీ నా మా బిఆర్ఎస్ పొత్తుతోనే నువ్వు మొదటిసారి ఎమ్మెల్యే అయినావు నీకు కృతజ్ఞత ఉన్నదా బీఆర్ఎస్ పార్టీ మీద అసలు కాంగ్రెస్ గురించి నీకు మాట్లాడిన ఐదుకి ఎక్కడదే సోనియా గాంధీ బలిదేవత వెయ్యి మందిని చంపింది అన్న నువ్వు నువ్వు అయ్యేలా కాంగ్రెస్ గురించి మాట్లాడబట్టివి Thank you.